హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను జాన్సీని, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పొటాటోతో నేను ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తున్నానండి. ఇవి మనకి చాలా సింపుల్గా అయిపోద్ది, ఏమీ అవసరం ఉండదు. ఓన్లీ మనకి ఆయిల్, పొటాటో ఉంటే సరిపోతాయి. ఇవి ఇలాంటివి మనం సింపుల్గా చేసుకొని తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకుని ఇలాంటి సింపుల్గా మనం చేసుకొని పిల్లలకి పెట్టచ్చు, మనం కూడా తినవచ్చు. ఇలాంటివి బయట కొనుక్కుంటే బోల్డ్ కాస్ట్ కూడా ఉంటాయన్నమాట. చూడండి, ఇలా చేసుకొని చక్కగా ఇంట్లో అందరం కూర్చొని తినవచ్చు. మనం కొనుక్కున్నవి అయితే చాలా తక్కువ వస్తాయి, ఎవరికెవరికి సరిపో. మనం ఇంట్లో అయితే మనకి ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు. దీనికోసం పొటాటో, నేను ఒక 3 పొటాటోస్ తీసుకున్నాను. ఇలా నాకు ఈ పొటాటో కట్ చేసేది కట్టర్ ఉంది. దాంతో ఇది లేకపోయినా సరే మనం చాకుతోనైనా సరే కట్ చేసుకోవచ్చు, కానీ దీంతో కట్ చేసుకుంటే చాలా నీట్గా వస్తాయి అన్నమాట. ఇలాగా కట్ చేసేసుకోవచ్చు. చూడండి ఎంత నీట్గా వచ్చాయో కట్టర్తోని. ఇలాగా కట్ చేసేసుకోవాలి. మనం ఏదైనా సరే బయట కొన్నామంటే చాలా కాస్ట్, మనం చేసుకునేది మనం కొన్నదానికి డబ్బుల్ వస్తుంది మనం చేసుకునేది అయితే. ఇలా అన్నీ కట్ చేసేసుకొని వాటర్లో వేసేసుకోవాలి. ఇంకొకటి కట్ చేస్తున్నాను చూడండి, చాలా సింపుల్గా కట్ అయిపోతున్నాయి. ఇంకా పెద్దవి అయితే ఇంకా మా పొడవగా వస్తాయి, కానీ మీడియం సైజే బాగుంటాయి అన్నమాట, అందుకు నేను మీడియం సైజ్ పెట్టాను. నీట్గా వస్తే ఇలాగే చేస్తే, ఇప్పుడు వాటర్లో వేసాం కదా, అది ఒక 3 టైమ్స్ మనం కడిగేసుకోవాలి. ఎందుకంటే దానిపైన స్టార్చ్ ఉంటుంది కదా, అది తినడం అంత మంచిది కూడా కాదు, బాగుండదు వేగేటప్పుడు కూడా. అది అలా 3 సార్లు కడిగేసుకొని వాటర్ పడేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసాను. ఇలా ఫ్రెష్ వాటర్లో వేసుకొని మనం సైన్లో వేసేసుకోవాలి. ఎందుకంటే మనం కళాయిలో వేసేటప్పుడు వాటర్ ఉంటే చెట్టుపట్లాడతాయి కదా, అందుకని మనం సైన్లో వేసేసుకోవాలన్నమాట. ఇలా చూడండి ఎంత నీట్గా ఉన్నాయి. ఇప్పుడు కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం, డీప్ ఫ్రైకి సరిపడ. ఇలా ఆయిల్ వేసేసుకొని, ఇవి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చలేదు. ఇలాగా ఆయిల్ మరిగిన తర్వాత మనం స్ట్రైనర్లు వేస్తున్నాం కదా, అవి తీసేసి ఇప్పుడు కళాయిలో వేసేసుకుందాం. ఇదిగో ఇలా వేసుకోవాలి, ఎందుకంటే తడి ఉంటే ఇంకా ఎక్కువ ఆయిల్ పైకి తూలిపోద్ది కదా, అందుకని వాటర్ లేకుండా చూసుకొని మనం వేసేసుకోవాలి. ఇది మరీ ఫ్రై అయిపోకూడదు, అలాగని వేగకుండా కూడా తీయకూడదు. చాలా బాగుంటుంది ఇది, సింపుల్గా ఏ మసాలాలు అవసరం ఉండదు అన్నమాట. చూడండి చక్కగా వేగుతున్నాయి కదా, ఇలాగ వేయించేసుకోవాలి మొత్తం. ఈ చిన్న సామెత ఉంది, తోచి తోచనమాట, తోటకూడలు పుట్టింటికి వెళ్ళింది అంటారు కదా, అలాగా ఏమీ తోచలేదు నాకు, అందుకు పొటాటో ఉన్నాయి, ఇలా చేద్దామని చేశాను. ఇలా వేగితే సరిపోతుంది అన్నమాట. ఇలా చూడండి గోల్డెన్ కలర్లోకి వచ్చాయి కదా, ఇలా వేగితే మొత్తానికి తీసేసుకోవాలి. మళ్ళీ ఇంకొక వాయ వేస్తున్నాను. ఈ నేను తీసుకున్న 3 పొటాటోలు 2 వాయిల కింద వచ్చిందన్నమాట. చూడండి ఈ 2 వాయిలు ఉందన్నమాట. ఇది కూడా అలాగే చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఆయిల్ ఏమి ఎక్కువ ఏం పీల్చదు, పీల్చినా సరే మనం డైలీ తినం కదా. ఇలాగ మొత్తం తీసేసుకుందాము. అంతేనండి, చూడండి చక్కగా వేగాయి కదా. ఇప్పుడు ఈ ప్లేట్లో వేసేసాం కదా, ఇప్పుడు దీనికి కొంచెం కారం, పిల్లలు తిన్నా సరే కానీ కొంచెం కారం వేయాలి, అలాగే కొంచెం సాల్ట్ వేయాలి. చాలా తక్కువ ధనియాల పొడి వేసాను. ఇది స్పూన్తో అది కలిపితే కలవదండి, మన ఫింగర్స్తోనే కలపాలి. ఇది మొత్తం కలవాలంటే ఫారెన్లను కూడా ఇలాగే చేసుకొని తింటారు వాళ్ళు కూడాను. చాలా బాగుంటుంది కదా ఫ్రెంచ్ ఫ్రైస్. మనం సినిమా హాల్లో కొనుక్కోవాలనుకోండి, ఈ చేసినవి ఇప్పుడు నేను చేసినవి 300 ఉంటాయి. మొన్న ఒకసారి మేము కొన్నాం 300, అవి ఇన్ని కూడా లేవు.
అంత కాస్ట్ ఇది. మనం అందుకని ఇంట్లో చేసుకొని తినాలి. చూడండి, ఇవన్నీ బౌల్లో వేసేస్తున్నాను, సర్వింగ్ బౌల్లో వేస్తున్నాను. బాగున్నాయి కదా, చూస్తే తినాలనిపిస్తుందా? తినేయండి, చేసుకొని చక్కగా నీట్గా చేసేసుకొని సాయంత్రం తినేయండి. బాగుంది కదా నా వీడియో, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.